డానియల్ థ్యాంక్ యూ. రైట్, మరో అంశం సార్, ఇది కూడా కొంచెం మూవీ ఇండస్ట్రీ రిలేటెడే. ఇది గిల్డ్ వర్సెస్ ఛాంబర్ అనేది హైలైట్గా కనిపిస్తుంది. అంటే మొత్తం మీద మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ కూడా రంగంలోకి వస్తున్నట్టు తెలుస్తుంది సార్, ఎట్లా చూడాలి? అంటే వీళ్ళు ఏదైతే మీరు నిన్న చెప్పారో గిల్డ్కి సంబంధించి వాళ్ళ యొక్క చర్చలు సఫలమైనట్టే ఎక్కువ ముఖ్యంగా తెలుస్తుంది. ఓకే, అంటే గిల్డ్ వర్సెస్ ఛాంబర్ అంటే మొత్తం సినిమా ఇండస్ట్రీని, సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి వ్యవస్థలని, 24 క్రాఫ్ట్స్ని, నిర్మాతల మండలిని, అట్లాగే ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, అట్లాగే ఫిల్మ్ ఛాంబర్స్ని, వీటన్నిటినీ తినేస్తుంది, వీళ్ళందరినీ మింగేస్తుంది. 10 మంది వ్యక్తులు ఆ గిల్డ్లో ఉన్న వ్యక్తులు అన్నది ఒక వాళ్ళకున్నటువంటి ఒక అభిప్రాయాలు. వాళ్ళ మధ్య జరుగుతున్నటువంటి ఇంటర్నల్ సంఘర్షణ అంతా అదే, మమ్మల్ని తీవ్రంగా అన్యాయం చేస్తున్నారు అనేటువంటి దానిపైన ఎక్కువగా ఉంది. మరి దీనికి సంబంధించి ఏం జరిగింది, ఏం జరగబోతుందా అన్నటువంటిది చూడాలి. కానీ ఒక గిల్డు దీంట్లో కీలకంగా దిల్ రాజు వ్యవహరిస్తూ ఉంటాడు. దిల్ రాజు ఈరోజు రామ్ చరణ్ని, అట్లాగే జూనియర్ ఎన్టీఆర్ని, ఇంకెవరిన ప్రభాస్ని ఎవరిన కలిసినట్లున్నారు. కలిసి మీరు కొంత తగ్గించుకోండి అని చెప్పారు, వాళ్ళు అంగీకరించారని చెప్తున్నారు. తగ్గించమన్నది ఏందో, అంగీకరించింది ఏందో బయటికి రాదు. అదేదో చెప్పారంటారు, ఇదేదో అయిందంటారు. అక్కడ ఏమీ జరగదు, ఏమీ కాదనమాట. మేము అడిగినట్టు ఉంటాము, మీరు ఊన్నట్టు ఉండండి, మళ్ళీ జరగాల్సింది జరిగిద్ది అనేటువంటి ప్రక్రియ తప్ప ఇవన్నీ కూడా వాస్తవానికి దూరంగా, వాస్తవానికి విభిన్నంగా ఉండేటువంటి అంశాలు. ఏదన్నా కానీ ఒక ఇప్పుడు సినిమా ఒక హీరోకి 60 కోట్లు 100 కోట్లు 70 కోట్లు ఇస్తే, ఎస్ ఇదిగో మేము అగ్రిమెంట్, ఇదిగో లాస్ట్ టైం 50 కోట్లు తీసుకున్నాం, ఇదిగో ఈసారి 30 కోట్లే తీసుకుంటాం అని చెప్పని రిటర్న్ స్టేట్మెంట్ రావాలి. అసలు ఆ పరిస్థితి ఉండదు. మేము ఇదంతా నడుస్తుండేదండి, ఇదంతా షోయింగ్ మాస్టర్ లాగా, షోయింగ్ వ్యవహారంలాగా చెప్తుంటారు అన్నమాట. ఈ షోయింగ్ మాస్టర్లు ఎక్కువ మాటలే చేతల్లో, షోయింగ్ మాస్టర్లు ఎక్కువ దీంట్లో. సరే, అసలు ఇందుట్లో ఏంటంటే, అసలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పాపం దెబ్బతింటున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి మధు కూడా ఉన్నట్లున్నాడు, రెండు అంశాలు ఉన్నట్లుండే కదా. మధు, ఏంటి గిల్డ్ వర్సెస్ ఛాంబర్ రంగంలోకి రామ్ చరణ్ ఏంటి, ఏం జరుగుతా ఉంది దీనికి సంబంధించి? ఒక పెద్ద సినిమా అయితే చూపించారు సార్ మనకి. ఈరోజు జరిగినటువంటి వ్యవహారం ఏదైతే ఉందో, బాగా బ్రహ్మాండమైనటువంటి బాహుబలిని మించిపోయేటటువంటి కథతో, స్క్రీన్ ప్లే తో మొత్తం అయితే రంగంలోకి దిగారు. వచ్చా మేము అది చేయబోతున్నాం, ఇది చేయబోతున్నాం అంటూ కూడా బాగానే చెప్పారు. మాటల వరకు అయితే చెప్పారు, కానీ ఆచరణలోకి వచ్చేంత వరకు మాత్రం ఇది డెఫినెట్ గా సక్సెస్ అనేది అవ్వదు అనే చెప్పాల్సి ఉంది. ఎందుకంటే ఇక్కడ జరుగుతున్నటువంటి మొత్తం వ్యవహారంలో డబ్బులకు సంబంధించినటువంటి వ్యవహారం, కోట్లాది రూపాయలు హీరోలకు సంబంధించినటువంటి రెమ్యునరేషన్ ఏదైతే ఉందో, అక్కడ అసలు మొత్తం వ్యవహారం అంతా కూడా అక్కడే స్టాండ్ బై ఉంది. అక్కడి నుంచి కదలాలి అంటే హీరోలు కూడా ఒప్పుకోవాలి. పేరుకు ఇక్కడ ఉన్నటువంటి కింద ఉన్నటువంటి 24 క్రాఫ్ట్స్ సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా హ్యాపీగా మొత్తం వ్యవహారం అంతా కూడా సాగాలంటే కొన్ని వేలాది మంది, లక్షలాది మంది చిన్న స్థాయి పనిచేసేటటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారు వాళ్ళందరిది ఒక ఎత్తు అయితే సినిమా నిర్మించడానికి అయ్యే ఖర్చు, సినిమా హీరోలకు ఇచ్చేటటువంటి ఖర్చు ఇంకొక పెద్ద ఎత్తు సార్. సో ఈ నేపథ్యంలోనే నిర్మాతలు సంబంధించి వాళ్ళందరూ కూడా చెప్తున్నది ఒకటే, లేకపోతే ఇప్పుడు జరిగినటువంటి ఈరోజు జరిగినటువంటి వ్యవహారంలో వాళ్ళు పైకి చెప్పినటువంటి మాటలు, మేమంతా కూడా కూర్చున్నాము, మాట్లాడుకున్నాము, మొత్తం వ్యవహారం అంతటినీ కూడా క్లోజ్ చేయడానికి మరొక కొన్ని రోజుల్లోనే మొత్తం సిద్ధం చేస్తున్నామని అయితే మాటలు అయితే చెప్పారు. కానీ ఇదైతే డెఫినెట్ గా జరగదనే చెప్పాలి సార్. మధు, మొత్తం మీద అంటే రంగంలోకి రామ్ చరణే వచ్చేస్తున్నాడు, అంటే దిల్ రాజు రామ్ చరణ్తో మాట్లాడడం, ముగ్గురు హీరోల్ని కన్విన్స్ చేయడం, ఇదంతా కూడా మనకు వస్తున్న న్యూస్. అంటే వీళ్ళందరితో మాటలు, అంటే రామ్ చరణ్ వీళ్ళందరినీ మిగతా వాళ్ళని కూడా కన్విన్స్ చేయబోతున్నారా? దాదాపు ఒక మేనేజర్ని ఉంచి మిగతా ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క డేట్స్ అన్నీ కూడా చూసే మేనేజర్తో వీళ్ళందరితో కూడా మాట్లాడాలే ప్రయత్నాలు అంటూ జరుగుతున్నట్టు మనకు తెలుస్తుంది. సో ఎలా చూడాలి మధు? యా, మేనేజర్ల వ్యవహారం కూడా చాలా తీవ్రంగా ఇక్కడ చర్చలోకి వచ్చింది. ఎందుకంటే ఆ మేనేజర్లు చెప్పేటటువంటి డిమాండ్స్ ఏవైతే ఉంటాయో, మేనేజర్లు అడిగేటువంటి వాళ్ళ కొన్ని కోరికలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వాళ్ళకి సంబంధించి కాకపోయినా వాళ్ళ హీరోలకు సంబంధించినవి అన్ని చెప్పడము, అవి అడగడము, అవన్నీ కూడా కోట్లాది రూపాయలకు సంబంధించినటువంటి వ్యవహారంతో ఉండడంతో ఇది కాస్త తలనొప్పిగానే మారింది నిర్మాత మండలికి. ఎందుకంటే ఓటీటీ ఎప్పుడైతే వచ్చిందో ఆ ఓటీటీ ఒత్తులు థియేటర్లకు రావడం తగ్గిపోయారు. అలా తగ్గిపోవడంతో నిర్మాతలకు రావాల్సినటువంటి లాభం అనేది కూడా పూర్తి స్థాయిలో తగ్గిపోయింది. దీంతో వీళ్ళందరూ కూడా తలలు పట్టుకుంటున్నారు. ఇంద్రబాబు ఖర్చు లేనిది ఏం చేయాలా, మాకు ఎలా డబ్బులు వస్తాయి అనేది వాళ్ళు కూడా, అలా డబ్బులు లాభాలు రావాలి గతంలో లాగా ఉండాలంటే ఇక్కడ ఒకటే వ్యవహారం, హీరోలు ఎవరైతే ఉన్నారో లేకపోతే వాళ్ళ మేనేజర్లు ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించినటువంటి మొత్తం ఖర్చులకు సంబంధించి అవన్నీ కూడా తగ్గించుకుంటేనే బ్రతికి బయట బట్ట బయలుగా బయటపడగలం. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ఓటీటీ ఎప్పుడైతే వచ్చిందో, వాళ్ళ నెత్తి మీద పడిందో, ఓటీటీ పడ్డ తర్వాత మాత్రము కదంతా నిర్మాతల వ్యవహారం అయితే నిర్మాతలకు సంబంధించినటువంటి వాళ్ళ జేబులన్నీ కూడా ఇటు వెళ్ళిపోతున్నాయి. అటు
సినిమాకి సంబంధించి నిర్మాతలకు సంబంధించి హీరోలకు ఇచ్చేయడము, సినిమా ఖర్చులకు ఇచ్చేయడము అవంతా కూడా వెళ్ళిపోతున్నాయి. ఇటువైపు వచ్చేసరికి ఓటీటీలో వచ్చేటటువంటి డబ్బులు కూడా చాలా తక్కువ. ఇక్కడ పెట్టిన పెట్టుబడికి లాభం లేదు, పెట్టుబడి లేదు, నష్టం తప్ప ఏమీ లేదు. ఇది వాళ్ళు ప్రధానంగా చెప్తున్నటువంటి మాట. సో మీరు అందరూ కూడా హీరోలు ఎవరైతే వచ్చారో మాట్లాడుతున్నారో అన్ని కూడా చేస్తున్నారు, కానీ దీన్ని ఒక సాల్వ్ అయితే తీసుకురావాలి. సాల్వ్ అయితే తీసుకొచ్చిన క్రమం తీసుకొస్తే తప్ప ఇక సినిమా ఇండస్ట్రీ బ్రతికి బయటపడగలదు. లేకపోతే మాత్రము వ్యవహారం అంతా కూడా సినిమా ఇండస్ట్రీ అనేది ఒకప్పుడు అన్నట్టుగా అయిపోవాల్సిందే తప్ప సిచ్యువేషన్ అయితే మాత్రం చాలా దీన స్థాయిలోకి వెళ్ళిపోతుంది అని అయితే ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా చెప్తున్నటువంటి మాటలు. మధు, అంటే ఈ సినిమా షూటింగ్లకు సంబంధించి వాటి బంద్ గురించి, అంటే వాటిని పూర్తిగా ఆపేస్తాము కొన్ని రోజుల పాటు అంటూ కూడా వాళ్ళు చేశారు కామెంట్స్, దాని మీద ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. మరోపక్క 30-31 తేదీల్లో దీనికి సంబంధించి మరోసారి మీటింగ్ ఉంటుంది అది అంటూ చెప్తున్నారు. అంటే వీళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు, అంటే చాలామంది ఇప్పటికే ఎవరైతే ఉంటారో పెద్ద స్థాయి హీరోలు వీళ్ళందరూ కాదు, మిగతా వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. మరి త్వరితగతిన ఏమైనా ఆలోచన చేసే అవకాశం ఉందా ఈ మీటింగ్లో అయినా, ఏదైతే 30-31 తారీఖులో మీటింగ్ అరేంజ్ చేసుకుంటున్నారో దానిలో ఏమైనా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందా? యా, రైట్ నౌ ఈ రోజు అయితే మీటింగ్ అయితే పాల్గొన్నారు. మీటింగ్ లో దిల్రాజు గానీ, దిల్రాజు ఒక పెద్ద మనిషిగా వచ్చేసి మొత్తం నేనే దగ్గర నుండి వ్యవహారం అంతటిని కూడా చక్కబెడుతున్నాను, పెట్టడము పెడుతున్నాను, రెండు కూడా చేస్తున్నాను అయితే ఆయన తన భుజాల మీదకి మొత్తం వ్యవహారాన్ని అయితే వేసుకున్నాడు. వేసుకున్నప్పటికీ కూడా ఇప్పుడు జరిగినటువంటి మీటింగ్ లో కేవలం 50% మాత్రమే జరిగింది. మిగిలినటువంటిది మరొక సమావేశం ఏర్పాటు చేసుకున్న తర్వాత అప్పుడు ఫైనల్ డిసిజన్, అసలు ఏం చేయబోతున్నాము, అసలు ఎవరెవరు హీరోలకు సంబంధించి మేము తీసుకున్న నిర్ణయం ఇది. వాళ్ళ హీరోలు కూడా అంగీకరించి మా నిర్మాతలు కూడా అంగీకరించారు. సో ఈ రెండు వైపులా కూడా, అటు హీరో వైపు నుంచి ఇటు నిర్మాతల వైపు నుంచి కూడా మొత్తం ఏమంతా వ్యవహారం అంతా కూడా సెటిల్ అయ్యింది హీరోలకు నిర్మాతలకు ఈ సెటిల్ అయ్యింది అనే మాట ఏదైతే ఉందో జస్ట్ చెప్పడానికి ఒక లైన్ ఉన్నప్పటికీ కూడా కథ మాత్రం చాలా పెద్ద స్టోరీ. ఏదైతే ఎపిసోడ్ 1, ఎపిసోడ్ 2, ఎపిసోడ్ 3 బాహుబలి లాగా తీసుకుంటూ పోవాల్సిందే, మీటింగ్ జరుగుతూ పోవాల్సిందే తప్ప ఫుల్ స్టాప్ పడడానికి మాత్రం చాలా కష్టమే అని చెప్పవచ్చు. మధు, మరో అంశం చూద్దాం. రైట్, అంటే ఏదైతే సాయిప్రియ ఇష్యూ ఉందో అది ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.